back to my channel, Medical Laboratory Technology in Telugu. Manaku ఏ డిసీజ్ వచ్చినా దానికి తగ్గ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉండనే ఉంటాయి. సో ఈ రోజు టాపిక్ అదేనండి, సైన్స్ అండ్ సింప్టమ్స్. మనం దేన్ని సైన్ అంటాం, దేన్ని సింప్టమ్ అంటాం, సైన్ అండ్ సింప్టమ్ గురించి ఈజీ ఎక్స్ప్లెనేషన్ నా వీడియో ద్వారా మీకోసం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్ అండ్ సింప్టమ్. ఫస్ట్ సైన్ అంటే ఏమి అంటే, మొట్టమొదటిగా సైన్లో మనం ఏదైతే చూస్తామో దాన్ని సైన్ అంటాం. ఇప్పుడు సపోజ్ దురద పుట్టింది, ఇచ్చింగ్ అయింది బాగా, అప్పుడు మనం రెడ్నెస్ చూస్తాం, స్వెల్లింగ్ ఉంది, ఉబ్బెత్తుగా ఉండడం, అప్పుడు అది మనం చూడగలం. డిఫార్మిటీ, ఇప్పుడు పెరాలిసిస్లో మనకి కళ్ళు చేతులు అంతా పడిపోయి ఉంటాయి, దట్ ఈజ్ వాట్ యూ కెన్ సీ, దట్ ఈజ్ సైన్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి టచ్. పాల్పేట్ చేసి, ఫీల్ చేసి, టచ్ చేసి మనం తెలుసుకోవడాన్ని దట్ ఈజ్ ఎ సైన్ అన్నమాట. సపోజ్ మనం టెంపరేచర్ ఉంది, టెంపరేచర్ మనము టచ్ చేసి చూస్తాం, వెదర్ ఇట్ ఈస్ హాట్ ఆర్ కోల్డ్, చల్లగా ఉందా వేడిగా ఉండేది మనం టచ్ చేసి చూస్తాం. తర్వాత టెక్స్చర్, మనకు కాలిందే అనుకుందాం, ఒక స్కిన్ కాలింది. ఇప్పుడు సపోజ్ ఒక వేలు కాలింది అనుకుందాం, కాలిన వెంటనే మనం అక్కడ ఏం చూస్తాం, రెడ్నెస్ చూస్తాం, దట్ ఈజ్ ఎ సైన్ అన్నమాట. టచ్ చేసినట్లయితే ఉబ్బెత్తుగా సెకండ్ డేకి వచ్చేస్తుంది. సో దాని యొక్క టెక్స్చర్ ఎట్లుంటుంది, ఫుల్ వాటర్ అంతా నిండుకొని ఉబ్బెత్తుగా ఉంటుంది, దట్ ఈజ్ ద టెక్స్చర్ అన్నమాట. టెన్షన్, అది హాట్గా ఉందా వామ్గా ఉందా, ఎలా ఉంది సర్ఫేస్ ఏరియా అని చూసేది అది. తర్వాత టెండర్నెస్, టెండర్నెస్ అంటే మనం ముట్టే కొద్దీ పెయిన్ అనేది పెరుగుతుంది చూసారా, దాన్ని మనం టెండర్నెస్ అంటాం అన్నమాట. అంటే ఎంత టెండర్గా ఉంది ఆ పుండ్ అనేది, ఆ ప్లేస్ అనేది అనేది మనం టచ్ చేసి, టచింగ్ ఈజ్ నథింగ్ బట్ పాల్పేట్, మనం పాల్పేట్ చేసి చెప్పేదాన్ని సైన్ అంటాం. నెంబర్ 3 మెజర్ అన్నమాట. మెజర్ మనం ఏదైనా డివైస్ తీసుకొని మెజర్ చేసేదాన్ని మనం సైన్గా గుర్తిస్తాం. సపోజ్ మనం టెంపరేచర్ గుర్తించడంలో మనం థర్మామీటర్ యూస్ చేస్తాం. సో టెంపరేచర్ ఎంత ఉంది అనేది డివైస్ చేసి మనం ఇక్కడ కనుక్కుంటున్నాం కాబట్టి, మెజర్ చేసి కనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని మనం సైన్ అంటాం. సపోజ్ బీపీ కూడా మనము స్పిగ్మోమానోమీటర్తో కనుక్కుంటాం, దట్ ఈజ్ ఎ మెజర్మెంట్. సో దట్ ఈజ్ ఎ సైన్ అన్నమాట. మోస్ట్ కామన్గా మనం సైన్స్ అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక, డాక్టర్ చెక్ చేసినాక మనకి సైన్స్ అనేది బయటపడతాయి. సింటమ్స్ అంటే ఏంటంటే, పేషెంట్ డాక్టర్ దగ్గర చెప్పేదాన్నంతా సింటమ్ అంటాం. పేషెంట్కి తెలుసు పేషెంట్ నీరసంగా ఉందా, హుషారుగా ఉండి, డాక్టర్ చెప్పలేరనమాట. సో వాళ్ళకి ఎలా ఉంది, కళ్ళు తిరిగినట్లున్నాయా లేదా అనేది పేషెంట్ చెప్తారనమాట. పెయిన్, పెయిన్ కూడా డాక్టర్ చెప్పలేడు, పేషెంటే చెప్పగలదు. సో పలానా చోట నాకు పెయిన్గా ఉంది, పలానా ఫింగర్ నాకు పెయిన్గా ఉంది, హెడ్ఏక్ ఉంది, స్టమక్ పెయిన్ ఉంది, పేషెంట్ మాత్రమే చెప్పగలిగేదాన్ని మనం సింటమ్ అంటాం. తర్వాత నమ్నెస్, నమ్నెస్ జోమ్ పట్టి ఉండడం, అది కాలు జోమ్ పట్టింది, బొటనైలు జోమ్ పడుతుంది. సో పేషెంట్ మాత్రమే చెప్పగలదు, పేషెంట్ మాత్రమే చెప్పగలదు, డాక్టర్ తెలుసుకోలేడు, దీన్ని మనం సింటమ్ అంటున్నాం. సైన్స్ అండ్ సింటమ్స్ గురించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Thank you for watching my channel. Bye-bye.